చచ్చినవాణ్ణి స్వర్గానికి వచ్చినవాణ్ణి భక్తే మటుకు నీకు నాకు పోలిక ఆరు నీ దుంప దగ సర్వమాన సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్నమాట నువ్వెవరో అప్రాచుడివి మరి మీరు నాయన నేను పండితురావు బా వేదాల ఉపోసన పట్టిన ప్రకండులం నేను పాతిక దేవాలయాలు కట్టించాను అందులో కమిషన్ ఎంత కొట్టేశావు నేను గజన యజ్ఞాలు చేయించి ఓహో అయితే యజ్ఞాలు చేయించింది దేవాలయాలు కట్టించింది ఇక్కడ మేజువాణి చూడటం కోసమా అవును యజ్ఞయాగాది కర్తవుల పరమార్థం స్వర్గ సౌఖ్యాలేనని శాస్త్రాలు చెబుతున్నాయి అసలు మేము ఉన్న చోటుకి నువ్వు ఎలా వచ్చావు నీ అర్హత హరి మిమ్మల్ని పొయ్యిలో బెట్ట మీరు తెచ్చినా మీ అహంకారం చావలేదు స్వర్గానికి వచ్చిన కులతత్వాలు భాషా భేదాలు పోలేదు ఈ అప్రాచుడితో మనకేం వాదం దేవేంద్రరావుతో ప్రియ చేద్దాం పదనన్నా మరి మీ దూకుడు మండ పోయినాళ్ళు పోగా ఇక మేజువాణి బృందం మిగిలిందన్నమాట ఓ రంభ ఏమత్త మామ రావణాసురుడు గుర్తున్నాడా తాలే ఊరుకో ఓయ్ 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 అత్త ఇంకా రావణాసురుడి దెబ్బ మర్చిపోలేదు ఓ చిన్నత్త ఊర్వశి వండర్ఫుల్ అత్త నీకు మా దేశంలో చాలా గ్లామర్ ఉంది అసలు ఆల్ ఇండియా స్టార్వి ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా ఉత్తమైన అవార్డులు నీ పేరు మీద ఇస్తున్నారు సినిమా హాల్స్ కి ఫైవ్ స్టార్ హోటల్స్ కి నీ పేరే పెడుతున్నారు ఆఫ్ కోర్స్ బార్బర్ సెలూన్ కి లాండ్రీ షాపులు కూడా నీ పేరు పెడుతున్నారు అనుకో అదంతా కోపమే ఎవరు మేనక లవ్లీ చార్మింగ్ బ్యూటిఫుల్ అవ్వ అవ్వ ఏం బాగున్నావా అవ్వ అన్నందుకు నీ కోపం వచ్చిందా అవునులే ఎదుగు బదుగు వయసు ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓడగొట్టిన నాగటి దుంపలాగా తటపటలాడుతున్నావు కోపడకవా నిజంగా నేను నీకు ముని 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 మానవాణ్ణి అవునవ్వా మేము భారతీయులం నాది భారతదేశం నీ మనవడ్డాడు భరతుడు ఆయన మాకు ఆది పురుషుడు ఏంటి నా మనవుడు భరతుడా వాడెవడు ఓ శ్రీదుంపదగా నీకు మనవడే గుర్తులేడా అవునులే పురిట్లోనే కన్న కూతురు నడివిలో పారేసి వచ్చిందానివి నీకు మనవడు మాత్రం ఏం గుర్తుంటాడు కన్న కూతురా అది గుర్తులేదా విశ్వామిత్ర మహర్షిని బలవంతంగా రేప్ చేసి కన్నావే అవును ఆడపిల్ల బ్రతికిందా చచ్చ మీకంటే మా లోకంలో పశువులు పక్షులేనయ్యం నువ్వు అలా వదిలిపెట్టి వచ్చిన బిడ్డను పక్షులు పళ్ళు తెచ్చి పెట్టి పోషించాయి శాకుంతలముల చేత పోషించబడినది కాబట్టి ఆ బిడ్డకు శకుంతల అని పేరు పెట్టి గంగ మహర్షి సాకాడు ఆ తర్వాత దుష్యంత మహారాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు అబ్బో అదో పెద్ద రొమాంటిక్ టేల్ వారిద్దరికీ పుట్టినవాడే భరతుడు ఆ వంశవాడు నేను కాబట్టి నీకు ముని 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 వాళ్ళవా ఏన పెడమొహం పెట్టావు అవునులే బిడ్డను గని మొగుడు మొహాన పారేసి మాతృత్వం యొక్క మాధుర్యం ఏమిటో తెలియని నీకు నేను నీ బంధువులని చెప్పుకుంటే మాత్రం గిడుతుందా పెడుతుంది అలా నిష్ఠూరంగా మాట్లాడుకున్నాయన బిడ్డను అలా అడవిలో పారేసి రావాలంటే నా ప్రాణం ఎంతో కొట్టుకులాడింది కానీ ఏం చేయను దేవేంద్రుడు చండశాసనుడు వచ్చేయమన్నాడు పోనీ నీ బిడ్డను తెచ్చుకోలేకపోయావా అందుకు ఆ దేవేంద్రుడు అసలే ఒప్పుకోడు పోనీలేవా బిడ్డలుంటే నీ వ్యాపారానికి అడ్డు బాబు నా మనవడి సంతతి ఎవరెవరు ఏం చేస్తున్నారు అది చెప్పాలంటే పెద్ద కథలే అవ్వా కొన్ని సంవత్సరాలు పడుతుంది సినిమా తీస్తే కొన్ని వేల రీల్స్ పిక్చర్ అవుతుంది అయితే పద ఇంటికి వెళ్ళి సావకాశంగా మాట్లాడుకుందాం భేష్ ఈ స్వర్గంలో కూడా ఒక చుట్టం దొరికింది ప్రీ లాడ్జింగ్ ప్రీ బోర్డింగ్